संपूर्ण वास्तविक दृक्कोणम एंड एनालिटिकल स्टडी ऑफ डॉक्टर रोसलिंग्स फैक्टफुलनेस पार्ट 21 జరుగుతున్న ఇంప్రూవ్మెంట్ ను ఓ ప్రక్కన అటువంటి చేదు నిజాలను భయంకర ఘటనలను మరో ప్రక్కన పెట్టుకుని ముందుకు కదిలే పని చేయాలి. ఏ ఒక్కదానిని పూర్తిగా వదిలి ముందుకు సాగటం శ్రేయస్కరం కాకపోవటమే కాక అసాధ్యం కూడా. ఏదైనా సరే అటు చెడును కలిగి ఉంటుంది, అలాగే అంతకు మించిన మంచిని కలిగి ఉంటుంది. అదే బ్యాడ్ మరియు బెటర్ల మేళవింపు. ఆ రెండింటి కలయికలో బ్యాడ్ తాలూకు మోతాదును తగ్గించే కొద్దీ బెటర్ కాస్త బెస్ట్ గా రూపుదిద్దుకుంటుంది. అదే రివర్స్ లో, అంటే బ్యాడ్ తాలూకు మోతాదు పెరిగే కొద్దీ బెటర్ కాస్త మొదట గుడ్ గాను ఇంకా అలసత్వం కొనసాగితే బ్యాడ్ గాను అయిపోతుంది. నా పై ప్రతిపాదనను సమర్థించేటువంటి ఒక ఉదాహరణ చూడండి. మొత్తంగా ప్రపంచాన్ని ఇంక్యుబేటర్లో ఉన్న ఒక ప్రీమెచ్యూర్ బేబీగా తీసుకుని చూద్దాం. ఆ బేబీ ప్రస్తుత స్థితిని బట్టి అర్థమవుతోంది ఎంత గడ్డుగా ఉందో పరిస్థితిని. ఎక్స్ట్రీమ్ బ్యాడ్ కండిషన్ లో ఉన్నట్టు ఆ ఇంక్యుబేటరే చెబుతోంది కదా. బ్రీతింగ్ మొదలుకుని హార్ట్ రేటు మరికొన్ని ముఖ్య వ్యవహారాలను నిశితంగా గమనిస్తూ అవసరమైన మార్పులు చేసుకుంటూ పోతేనే గాని ఆ బేబీ తాలూకు కండిషన్ బెటర్ అవుతోందో లేక క్షీణిస్తోందో తెలిసే అవకాశం లేదు. ఒక వారం తర్వాత పరిస్థితి చూద్దాం. యోజనాల మేర బెటర్మెంట్ కనిపిస్తుంది. ఏ కోణంలో చూసినా బేబీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతున్నట్టు విసిదమవుతుంది. అయినప్పటికీ బేబీ పూర్తి సురక్షితం కాదని కూడా అర్థమవుతుంది. బేబీ ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. మరికొంత సమయం ఇంక్యుబేటర్లోనే ఆ బేబీని ఉంచాల్సి రావటమే కారణం దానికి. ఇప్పుడు చెప్పండి, క్రమంగా బేబీ ఆరోగ్యం మెరుగుపడుతోందనే భావిస్తున్నారా? అవును అనటానికి ఎటువంటి సంకోచము అక్కర్లేదు, ఎటువంటి సందేహము అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు మెరుగుపడుతోందని. అదేవిధంగా బేబీ పరిస్థితి ఇంకా బ్యాడ్ గానే ఉన్నట్టు ఒప్పుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీన్ని బట్టి ఏమి అర్థమవుతోంది? థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ అంటే అవి బ్యాడ్ నుండి పూర్తిగా బయటపడలేదని, మరికొంత సమయము అంతే జాగరూకత అవసరమని కదా. అందుకే బ్యాడ్ ను బెటర్ ను ప్రక్క ప్రక్కనే చూడమని అనటం. అంగీకరిస్తారా లేదా? ప్రపంచాన్ని ఎలా చూడాలో అర్థమైనట్టే కదా. ఇది సాధ్యమైతే నెగిటివ్ ఇన్స్టింక్ట్ కు చోటు ఎక్కడుంటుంది? నెగిటివ్ ఇన్స్టింక్ట్ కు అడ్డుకట్ట వేసే మార్గం మరొకటి ఉంది. ప్రతి దాంట్లో బ్యాడ్ ను చూడటం మాని బ్యాడ్ న్యూస్ ను చూసి చూడనట్టు వదిలేయటం కాక ఆహ్వానం పలకటం. అప్పుడే అటువంటి బ్యాడ్ న్యూస్ ను ఎదుర్కొనగలం, అది బ్యాడ్ గా మారకుండా ప్రివెంట్ చేయగలం. కేవలం అది బ్యాడ్ న్యూస్ గా ప్రొజెక్ట్ చేయబడ్డంత మాత్రానే అది బ్యాడ్ అన్న నిర్ధారణకు రాగలమా? చాలా సందర్భాలలో మీడియా యొక్క అత్యుత్సాహ ఫలితమే బ్యాడ్ న్యూస్. వాటిని వారి అవసరాల మేరకు పుట్టించేది వాళ్లే. అర్ధంతరంగా వాటి మానాన వాటిని వదిలి మరో క్రొత్త రకపు బ్యాడ్ న్యూస్ ను వ్యాప్తి చేయటంలో నిమగ్నమయ్యేది వాళ్లే. వారి స్వభావమే అంతాన్ని సరిపెట్టుకోవటమా లేక మన ప్రయత్నం మనం చేయటమా? రెండోదే సరైనది. ఒక భయంకర వార్తను ప్రచారంలో పెట్టినప్పుడు కంగారు పడటం కాక దానికి సమాంతరంగా చోటు చేసుకున్న మరో మెరుగైన దాన్ని కూడా అంతే ఉత్సాహంగా వారు ముందుకు తెచ్చారా లేదా అన్నది గమనించాలి. అటువంటి మెరుగైన అంశాలు వందల్లో ఉన్నప్పటికీ వాటిపై దృష్టి పెట్టదు మీడియా. అటువంటి వాటిలో వారికి ఆసక్తి ఉండకపోవటమే కారణం తప్ప అసలు మెరుగుదలే లేదనుకోవటం సరికాదు. ఇప్పుడు అర్థమైందా? బ్యాడ్ న్యూస్ ను ఆహ్వానించినప్పటికీ కొంతలేమీ మునగవని, వాటికి సమాంతరంగా చోటు చేసుకునే మెరుగుదలలు మీడియా దృష్టిని ఆకర్షించకపోవటమే తప్ప మరోటి కాదని, చెడుపై ఉన్న ఫోకస్ మంచిపై ఉండకపోవటమే దానికి కారణమని, అధికంగా ఉన్న బియ్యపు గింజలపై కాక అక్కడా ఇక్కడా ఎక్కడో కనిపించే నల్లటి రాళ్లపైనే అందరి దృష్టి ఉంటుందని, చివరగా చెప్పొచ్చేది ఏంటంటే బ్యాడ్ న్యూస్ ను విసర్జించడం ద్వారా కాక సాధారణంగా ఆహ్వానించడం ద్వారాను చెడ్డను మెరుగుదలలను ప్రక్క ప్రక్కనే పెట్టుకుని ఒకదాన్ని మరొక దానితో వేరు చేసి చూడగలగటం ద్వారాను, ప్రచారానికి నోచుకొని గుడ్ న్యూస్ ను గుర్తించి మరీ పట్టుకోవటం ద్వారాను, క్రమంగానూ నెమ్మదిగానూ చోటు చేసుకుంటూ వస్తున్న మెరుగుదలలను గుర్తించడం ద్వారాను, బ్యాడ్ న్యూస్ తాలూకు సంఖ్యా పరిమాణం ఎక్కువగా ఉన్నంత మాత్రాన అంతటా చెడ్డగానే ఉందని కాక అంత మొత్తంలో మెరుగుదల చోటు చేసుకుంటోందని గ్రహించటం ద్వారాను
మాత్రమే నెగటివిటీ ఇన్స్టింక్ట్ ను నియంత్రించడం జరుగుతుందని తద్వారానే వాస్తవిక దృక్కోణం అలవడుతుందని నా నమ్మకం. స్ట్రైట్ లైన్ ఇన్స్టింక్ట్. వాస్తవిక దృక్కోణం సాధించే దిశగా సాగుతున్న మన ప్రయాణంలో గ్యాప్ ఇన్స్టింక్ట్ మరియు నెగటివిటీ ఇన్స్టింక్ట్ల దుష్ప్రభావం ఎంతో చూశాం కదా. ఇక మరో ఇన్స్టింక్ట్ గురించి, దాని తాలూకు దుష్ప్రభావాల గురించి ఓసారి మాట్లాడుకుందాం. వాస్తవిక దృక్కోణం మీద ఈ స్ట్రైట్ లైన్ ఇన్స్టింక్ట్ కూడా దాని ప్రభావం అది చూపిస్తూనే ఉంటుంది. అది ఎలాగో మీకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తా. అటు పురోగమనమైన ఇటు తిరోగమనమైన ఒకే తీరున ఏ అడ్డు అదుపు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ మాదిరి సాగుతుందని అనుకోవటం మానవ నైజం. ఆ క్రమంలో వక్రగతిని ఏ ఒక్కరూ భావన చేయరు, అలాగే డెడ్ ఎండ్లను కూడా ఊహించరు. ప్రపంచాన్ని, దాని గమనాన్ని అంచనా వేయటంలో ఈ విధమైన ధోరణి అడ్డంకిగా మారుతుంది. ఫలితంగా వాస్తవికత దిశగా అడుగులు వేయటం కష్టమవుతుంది.